हाई दिस इज आंजनेय ब्रह्मानंदपुरम चूँगी वीडियो चूस तरह एट सदेह तरह वीडियो एवरकना कावाली सो मेरे नंबर की काल चयी सो मेरे एनी डाउट्स ये टाइम फोन लिफ्ट मेसेजना पेटन ओके इपड़ मैं प्रीवियस क्लास माइक्रोसॉफ्ट एक्सेल ना माइक्रोसॉफ्ट एक्सेल सो फर्स्ट मन को इकडे कीबोर्ड ग्रूप फॉन्ट ग्रूप अलाइनमेंट ग्रूप नंबर ग्रूप्स नेर्चुकुन्नाम इप्पुडु इंत कंटेंट टाइप चेसिन तर्वात ई मध्यलो मनकि एक्कडैना अडिशनल गा रोस् नि इन्सर्ट चेयाल्सि वच्चिनप्पुडु तर्वात कालम्स नि इन्सर्ट चेयाल्सि वच्चिनप्पुडु आ टाइम लो मनं एला चेयालि एंटनेदि ओकसारि मनं चूदाम मध्यलो चूडंडि मनकि अडिशनल गा रोस् नि इन्सर्ट चेयालनुकुंटे कालम्स नि इन्सर्ट चेयालनुकुन्नप्पुडु लेदंटे इक्कड वर्क शीट्स उन्नायि कदा शीट 1 शीट 2 शीट 3 उंदि ఇలాంటి వర్క్ షీట్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ సెల్స్ గ్రూప్స్ లో ఇన్సర్ట్ ఇన్సర్ట్ డిలీట్ ఫార్మాట్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ రోస్ కాలమ్స్ ఆర్ వర్క్ షీట్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇన్సర్ట్ సెల్స్ అనే ఆప్షన్ లో డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేయించండి. మీకు ఇక్కడ ఎక్కడైనా మధ్యలో అడిషనల్ గా సెల్ ఇన్సర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇన్సర్ట్ సెల్స్ అనొచ్చు. ఇక్కడ షిఫ్ట్ సెల్ రైట్ అనగానే ఏమవుతుందని చూడండి, ఇక్కడ రైట్ కి ఒక చూడండి సెల్ ఇన్సర్ట్ అవుతూ ఆ టెక్స్ట్ రైట్ మూవ్ చేస్తుంది అన్నట్టు. లేదు డైరెక్ట్గా మనం సెల్స్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే సారీ రోస్ని ఇక్కడ మనం ఎక్కడ రో ఇన్సర్ట్ చేయాలనుకున్నామో అక్కడ యాక్టివ్ సెల్ ఉంచాలి. సో ఎప్పుడైతే మనం ఇన్సర్ట్ సీట్ రోస్ అంటామో ఈ యాక్టివ్ సెల్ ఎక్కడైతే ఉందో దానిపైన ఒక రో ఇన్సర్ట్ అవుతుంది అన్నట్టు. మోర్ దాన్ వన్ రో కావాలనుకోండి, సో మీరు ఎక్కడ కావాలన్నా ప్లేస్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ 1, 2, 3, 4 రోస్ సెలెక్ట్ చేసాం. ఇన్సర్ట్ రోస్ అంటే చూడండి 4 రోస్ మనకు అడిషనల్గా ఇన్సర్ట్ అవుతాయి అన్నట్టు. సేమ్ కాలం కూడా అంతే. ఇప్పుడు ఈ మ్యాథ్స్ సైన్స్ మధ్యలో కాలం కావాలి. ఇక్కడ ఇన్సర్ట్ ఇన్సర్ట్ సీట్ కాలమ్స్ అన్నాం చూడండి, ఇక్కడ ఏమైంది ఆ యాక్టివ్ సెల్కి లెఫ్ట్ సైడ్ ఒక కాలం ఇన్సర్ట్ అయింది అన్నట్టు. సో అదే ఇక్కడ 3 కాలమ్స్ సెలెక్ట్ చేసాం, ఇన్సర్ట్ సీట్ కాలమ్స్ అనండి, ఇలా 3 కాలమ్స్ మనకు ఇన్సర్ట్ అవుతాయి అనమాట. అలా మనకి ఎన్ని కాలమ్స్ అయినా సరే మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు డైరెక్ట్గా ఇక్కడే ఇప్పుడు ఈ రో హెడ్డింగ్ ఉంది, ఈ రో హెడ్డింగ్ మీద మీరు రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేసి ఇన్సర్ట్ అన్న డైరెక్ట్గా రో అనేది ఇన్సర్ట్ అవుతుంది. సేమ్ కాలమ్ హెడ్డింగ్ మీద కూడా రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఇన్సర్ట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది అన్నమాట. ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు మీరు అడిషనల్గా ఎన్ని రోస్ అయినా సరే యాజ్ వెల్ ఇస్ అన్నట్టు. ఓకే సరే, ఇప్పుడు బై మిస్టేక్ మనం ఒకవేళ వీటిని అనవసరంగా ఒకవేళ ఏదైనా ఇన్సర్ట్ చేసినట్టయితే వాటిని ఎలా డిలీట్ చేయాలి అనేది చూద్దాం. ఓకే సో ప్రజెంట్ ఇప్పుడున్న ఈ రోన్ డిలీట్ చేయాలనుకుంటాం. ఈ సింగిల్ రోన్ మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ యాక్టివ్స్ అని ఇస్తాం. ఇక్కడ పక్కనే కొంచెం డెలీట్ డెలీట్లో డెలీట్ సీట్ రోస్ అని ఉంది చూడండి. ఆ రో డెలీట్ అయిపోయినా ఏ రో ఇక్కడ ఉన్నది ఎంప్టీ రో డెలీట్ అయిపోయింది చూడండి. ఇక్కడ డెలీట్లో డెలీట్ సీట్ రో, ఇక్కడున్న రో డెలీట్ కావాలనుకుంటే డెలీట్ సీట్ రో. ఈ అన్ని అట్ ఎ టైం డిలీట్ కావాలనుకుని సెలెక్ట్ చేయాలి, డెలీట్లోకి వెళ్ళి సీట్ రోస్ అనగానే డెలీట్ అవుతాయి. ఈ కాలం కూడా అంతే, డెలీట్ సీట్ కాలమ్స్ అనగానే చూడండి కాలం అనేది మనకు డెలీట్ అవుతుంది. తర్వాత ఈ కాలమ్స్ అన్నీ మనం డెలీట్ చేయాలనుకుంటే అగైన్ డెలీట్ సీట్ కాలమ్స్ అనగానే ఆ కాలమ్స్ అన్నీ కూడా మనకి ఇలా డెలీట్ అయిపోతాయి. అట్లా అడిషనల్గా మనం రోస్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, తర్వాత కాలమ్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, వాటిని తీసేయాలనుకుంటే ఏదైనా రోస్ కానీ కాలమ్స్ కానీ డెలీట్ అయిపోయింది. మీరు ఇక్కడే ఇన్సర్ట్ సెల్స్లోనే చూడండి, ఇన్సర్ట్ రో అనగానే రో ఇన్సర్ట్ అవుతుంది, కాలం అనగానే కాలం కూడా ఇన్సర్ట్ అవుతుంది అన్నట్టు. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్క్ సీట్ మనం ఏదైనా ఇన్సర్ట్ చేయాలనుకోండి, సీట్ 1 సీట్ 2 సీట్ 3 ఉన్నాయి, ఇంకొక సీట్ 4 ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ ఇన్సర్ట్లో ఇన్సర్ట్ సీట్ అన్నట్టయితే చూడండి ఇక్కడ సీట్ 4 వచ్చేస్తుంది అన్నట్టు. మరి ఇన్సర్ట్ ఇన్సర్ట్ సీట్ అని కానీ సీట్ 5, లేదంటే ఇదే వర్క్ సీట్ మీద మీరు రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఇన్సర్ట్ వర్క్ షీట్ ఓకే అని కానీ ఇలాగైనా వచ్చేస్తుంది. లేదా ఇక్కడైనా సరే చూడండి ఇన్సర్ట్ వర్క్ షీట్ అని కానీ మీకు సీట్స్ ఇన్సర్ట్ చేసుకోండి. దీని షార్ట్కట్కి ఇక్కడ చూపించింది కదా, షిఫ్ట్కి పట్టుకుని F11 ప్రెస్ చేయాలని, F11 ప్రెస్ చేస్తే సీట్స్ వస్తాయి అన్నట్టు. అలా ఎన్ని సీట్స్ అయినా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే సరే, ఇప్పుడు ఈ అన్నెసెసరీగా ఉన్న వర్క్ షీట్స్ అన్నింటినీ ఇప్పుడు మనం డెలీట్ చేయాలంటే ఎలా, ఈ సీట్ని సెలెక్ట్ చేయడం డెలీట్ డెలీట్ సీట్ చూడండి, ఆ సీట్ అనేది మనకు డైరెక్ట్గా డెలీట్ అయిపోతుంది అన్నట్టు.
లేదంటే ఇదే వర్క్షీట్ మీద మనం రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి డిలీట్ ప్రెస్ చేసినా సరిపోతుంది. ఓకే సరే, ఇప్పుడు ఈ సీట్లో కొంచెం కంటెంట్ టైప్ చేశాను నేను. ఇప్పుడు ఇక్కడ డిలీట్ సీట్ అనగా చూడండి ఒక ఎర్రర్ వచ్చింది, అంటే ఐ మీన్ ఒక మెసేజ్, డేటా మే ఎగ్జిస్ట్ ఇన్ ది సీట్ సెలెక్టెడ్ ఫర్ డిలీషన్, టు పర్మనెంట్లీ డిలీట్ ది డేటా ప్రెస్ డిలీట్ ఆర్ క్యాన్సిల్. అంటే ఈ వర్క్ సీట్లో ఇక్కడ ఏదో కంటెంట్ ఉంది. ఇప్పుడు చూడండి, కంటెంట్ని మనం డిలీట్ చేసి ఆ వర్క్ షీట్లో ఉన్న కంటెంట్ని తెచ్చుకోవాలంటే అండు వాడచ్చు కదా. అదే ఇప్పుడు ఇక్కడ డిలీట్ సీట్ అనగానే ఇక్కడ ఏమంటుంది, ఈ వర్క్ షీట్లో ఉన్న డేటా ఉంది, మీరు డిలీట్ నొక్కితే పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. చూడండి డిలీట్ నొక్కడం డిలీట్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి వర్క్ షీట్ అనేది డిలీట్ చేశారా దాన్ని అండు చేసుకోలేం, పర్మనెంట్గా మనకు డిలీట్ అయిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే సరే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వర్క్ షీట్ని సెలెక్ట్ చేస్తున్నాం డిలీట్ షీట్. తర్వాత ఇప్పుడు ఈ సీట్స్ అన్నీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్నీ ఒకేసారి మనం డిలీట్ చేయాలనుకోండి, షిఫ్ట్కి పట్టుకొని ఆ సీట్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే గ్రూప్ అయిపోతాయి. ఎప్పుడు మీరు డిలీట్ సీట్ అనండి, అన్ని సీట్స్ ఒకేసారి డిలీట్ అయిపోతాయి. ఇది చూడండి పీడ వెరుడ్ అయిపోతుంది, ఇది కూడా డిలీట్ కావాలనుకుంటే డిలీట్ డిలీట్ సీట్ అనగానే ఒక మెసేజ్ వచ్చింది. అన్న చూడండి ఇక్కడ, ఏ వర్క్ బుక్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ వన్ విజిబుల్ వర్క్ షీట్. అంటే మీరు ఈ వర్క్ షీట్ని డెలీట్ చేస్తామంటే మేము ఒప్పుకోం, అట్లీస్ట్ హైడ్ చేసిన ఒప్పుకోం, మూవ్ చేసిన ఒప్పుకోం, డెలీట్ చేసిన ఒప్పుకోం అంటుంది. ఎందుకంటే ఒక వర్క్ బుక్లో ఒక వర్క్ షీట్ కంపల్సరీ ఉండాలన్నట్టు, అప్పుడే మనకు సో ఒకవేళ మనం డెలీట్ చేసినా అది యాక్సెప్ట్ చేయదన్నమాట. అలా సో డెలీట్ చేసుకోవచ్చు. ఓకే సరే, ఇప్పుడు మనం ఇక్కడున్న రోస్ని కాలమ్స్ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, తర్వాత అదే వర్క్షీట్స్ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, వాటిని మనం ఎలా డిలీట్ చేసుకోవాలి ఓకే అనేది నేర్చుకున్నాం. డిలీట్ షీట్స్ని ఎలా డిలీట్ చేయాలి, కాలమ్స్ రోస్ని ఎలా డిలీట్ చేయాలి అనేది నేర్చుకున్నాం. ఇది చాలా ఉపయోగపడుతుందని, వీటి గురించి బాగా ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు ఈ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.